Bethesda Full Gospel Ministries presents. Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు. మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలగ్గ ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. 3వ ఆరాధన పటమట డోకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక్క ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్తా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. 2వ మాట యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయంలో 14 వచనం మాట చూద్దాం. యిర్మీయా గ్రంథం 31:14. ఓకే. నా జనులు నా ఉపకారములను తెలుసుకుని తృప్తి నొందుదురు. చూడండి, దీన్ని ఇంగ్లీష్ బైబుల్లో ఎలా ఉందంటే, మై పీపుల్ షాల్ బి సాటిస్ఫైడ్ విత్ మై గుడ్నెస్. నా ప్రజలు నా మంచితనమును బట్టి తృప్తి నొందుదురు. అది ఇంగ్లీష్ బైబుల్లో ఉన్న పదం. ఇక్కడ ఏమనుంది, నా జనులు నా ఉపకారములను తెలుసుకుని తృప్తి పొందుదురు అని ఉంది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో నా ప్రజలు నా మంచితనమును బట్టి వారు తృప్తి పొందుదురు. ఈ సంవత్సరం దేవుడు తన మంచితనాన్ని బట్టి మనం తృప్తి పొందబోతున్నాం. ఆమేన్ చెప్పండి. తృప్తి పరుస్తాడా? తప్పనిసరిగా తృప్తి పరుస్తాడు. దేవుడు ఎలా తృప్తి పరుస్తాడో మీకు చూపిస్తాను. జాగ్రత్త వినండి. మత్తయి శుభవార్తలో 14వ అధ్యాయంలో మనం చూస్తే, అక్కడ ఆయన కొండ మీద ప్రసంగం చేస్తున్నాడు. ఆ ప్రసంగం వింటానికి జనం వచ్చి కూర్చున్నారు. ఈ కూర్చున్న జనం ఇక కూర్చొని వాళ్ళ ప్రసంగాన్ని ఏకధాటిగా వింటూనే ఉన్నారు. మీరంతా శ్రద్ధగా వింటున్నారు చూడండి. గంట చెబితే మీ శ్రద్ధ కొంచెం డిస్టర్బ్ అయింది. 2 గంటలు అయితే కొంచెం కొంచెం లేచి బయటికి వెళ్తాం మొదలు పెడతారు. అయితే వాళ్ళు 2 గంటలు కాదు, 3 గంటలు కాదు, 5 గంటలు కాదు, ఒక రోజంతా చెప్పినా వింటానే ఉన్నారు. 2వ రోజు వింటానే ఉన్నారు, 3వ రోజు వింటానే ఉన్నారు. 3 రోజుల తర్వాత ఆయనే అన్నాడు, నేటికి 3 రోజుల నుండి వీళ్ళకి నేను వాక్యం బోధిస్తున్నాను, 3 రోజుల నుండి వాళ్ళు ఇక్కడే ఉన్నారు, వీళ్ళందరినీ తృప్తిపరిచి పంపాలనుకుంటున్నాను అన్నాడండి. అంటే ఇంట్రెస్ట్గా వచ్చి కూర్చొని ఇంట్రెస్ట్గా దేవుని వాక్యం వినేవారిని దేవుడు ఏమనుకుంటాడు? తృప్తిపరిచి పంపాలనుకుంటాడు. ఈరోజు ఇక్కడ కూర్చుని ఇంట్రెస్ట్గా వాక్యం వింటున్నారు కదా, దేవుడు మీ గురించి కూడా ఆలోచిస్తున్నాడు. ఏమని చెప్పనా, ఇక్కడ నుండి మిమ్మల్ని తృప్తిపరిచి పంపాలనుకుంటున్నాడు. ఆమేన్. ఆయన తృప్తిపరిచి పంపాలనుకుంటే మన సోర్సెస్తో ఆయనకి పని లేదండి. అక్కడ ఏముంది తెండి అన్నాడు. ఏముంది, చిన్న మూట తీసుకొచ్చారు. ఆ మూట విప్పి చూస్తే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి, అంతే కదా. ఇప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలతో ఎవరు తృప్తిపరుస్తాం? ఉన్న జనం ఎంత? మగోళ్ళే 5,000 మంది ఉన్నారు. ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు, పిల్లలు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరినీ కూడా లెక్కేసుకుంటే కనీసం వాళ్ళొక 5,000 మంది, వాళ్ళొక 5,000 మంది, మొత్తం 15,000 మంది వేసుకోండి. తక్కువ 10,000 మంది వేసుకోండి. 10,000 మంది జనాభా ఉన్నారు అక్కడ. ఈ 10,000 మందికి రొట్టెలు ఎన్నున్నాయి? 5 రొట్టెలు, బండ్ రొట్టెలు అంటారు, రౌండ్గా 5 రొట్టెలు ఉన్నాయి. చేపలు ఎన్నున్నాయి? చిన్ని 2 చిన్ని చేపలు ఉన్నాయి. ఇప్పుడు వీటితో ఎలా తృప్తిపరచాలి? చేతుల్లో తీసుకున్నాడు ఆయన, కన్నులెత్తి ప్రార్థించాడు, వాటిని బ్లెస్ చేశాడు, ముక్కలు చేసి అక్కడ వేసాడు. ఇప్పుడు వాళ్ళతో అంటున్నాడు, కడుపు నిండా తృప్తిగా పెట్టండి, అందరికీ కడుపు నిండా పెట్టండి. అదే పరిస్థితుల్లో మనం ఉంటే ఏమని వాళ్ళు చెప్పనా, ఏంటయ్యా ఇయ్యి వాళ్ళకి కడుపు నిండా వద్దనే వరకు పెట్టాలి, అవునా అని నవ్వేవాళ్ళు మనం ఉంటే. కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా, మనంత తెలివిగల వాళ్ళు కాదు, టక్కమని చేయి పెట్టి తీయటం మొదలెట్టారు.
అద్భుతం ఏంటంటే వాళ్ళు తీస్తున్న కొద్దీ కుప్ప పెరిగిపోతుందండి. హల్లెలూయా. వాళ్ళు తీస్తున్న కొద్దీ కుప్ప పెరిగిపోతుంది. ఎంత పెరిగిపోయిందంటే చివరి వ్యక్తి వరకు తృప్తిగా, ఇక చాలు బాబోయ్ అనే వరకు తృప్తిగా తిన్నారు. ఇక అంతా అయిపోయిన తర్వాత ఎత్తండ్రా బోల్డ్ అంత మిగిలింది కదంటే, ఇది ఎత్తటానికి ఎన్ని గంపలు పట్టిందంటే 12 గంపలు పట్టింది. ఒక్కసారి మనం ఆలోచిస్తే తృప్తిగా వాళ్ళు తిన్నారు, 12 గంపలు మిగిలేటట్టుగా ఉంది. అంటే వారు తృప్తిగా భోంచేసిన ఇంకా చాలా మిగిలింది. ఒక్కసారి నాకు దినవృత్తాంతముల గ్రంథంలో గుర్తొస్తుంది, జనులు వాళ్ళు కూడా ఒక దేశం వాళ్ళు తృప్తిగా తిన్న ఇంకా చాలా మిగిలిందంట. ఒక్కసారి దినవృత్తాంతంలో 2వ గ్రంథం తీద్దాం. 31వ అధ్యాయం దినవృత్తాంతంలో 2వ గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం చదవండి. యెహోవా మందిరంలోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలు పెట్టండి. ఎప్పుడు ఇంకా కానుకలు గొడవ వదిలేసేయండి, కానుకలు గొడవ వదిలేసేయండి, కొంచెం ముందుకు వెళ్ళండి. ఇంకా పెద్ద మళ్ళీ కానుకలు అంటే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. ఆ తర్వాత ఆ రోజు మొదలుకొని మేము సమృద్ధిగా భోజనము చేసినను ఇంకా చాలా మిగులుతున్నది. ఎందుకు అలా మిగులుతుందో చెప్పన, యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలింది. ఎందుకంతా మిగిలిందంట, తృప్తిగా తిన్నా ఇంకా చాలా మిగిలిపోతుంది. ఎంత రాశి మిగిలిపోతుందంట. ఇలా మిగిలిపోవడానికి కారణం ఏంటో చెప్పనా, యెహోవా తన జనులను ఆశీర్వదించాడు. ఆమేన్ చెప్పండి. ఆ రోజు ఆ దేశ ప్రజలను ఆశీర్వదించిన దేవుడు ఈ 2019వ సంవత్సరంలో 20వ తారీఖు జనవరి నెలలో ఇక్కడ కూర్చున్న మిమ్మల్ందరినీ దేవుడు అలా ఆశీర్వదించబోతున్నాడు. ఆయన మంచి తనమంతా మీ పట్ల చూపించబోతున్నాడు. మీరు మీ కుటుంబ సభ్యులు తృప్తిగా అనుభవించిన ఇంకా చాలా మీకు మిగిలేటట్టుగా చేయబోతున్నాడు. హల్లెలూయా. తృప్తిగా తిన్న ఇంకా చాలా మిగిలిందంట. ఎందుకు అలాంటి కార్యం జరిగిందో చెప్పనా, వాళ్ళను సాటిస్ఫై చేయాలని మనసులో ఆయనకి కలిగింది. ఎందుకు కలిగింది, వాళ్ళు నిమిషాలు గంటలు లెక్కేసుకొని కూర్చోవాలి. అక్కడ వచ్చారు, ఇక కూర్చున్నారు, ఇక టైం మర్చిపోయారు. ఆయన చెప్తానే ఉన్నాడు, వీళ్ళు వింటానే ఉన్నారు, ఇంట్రెస్ట్గా వింటానే ఉన్నారు. ఎంత ఇంట్రెస్ట్ అంటే ఇక రోజులు మర్చిపోయారు వాళ్ళు, అలా వింటూనే ఉన్నారు. వాళ్ళ ఆసక్తిని చూచి ఈయన అనుకున్నాడు, వీళ్ళందరూ సాటిస్ఫై చేసి పంపించాలి, ఇక్కడ నుండి తృప్తిపరిచి పంపించాలి అనుకున్నాడు. దేవుని వాక్యం వింటానికి కూర్చున్నా సరే మనం సమయాన్ని మర్చిపోయి ఆసక్తిగా దేవుని సన్నిధిలో గడిపితే దేవునికి ఖచ్చితంగా కలిగేది, వీళ్ళని తృప్తిపరచాలరా అనే మనసు. హల్లెలూయా. ఇందాకేమనుకున్నాం, ప్రార్థనలో మోకరిస్తే మర్చిపోవాలి గంటలు, దేవుని సన్నిధిలో వాక్యానికి కూర్చుంటే మర్చిపోవాలి మనం మొత్తాన్ని. అప్పుడు దేవుడు అనిపిస్తుంది, వీళ్ళంత మంచివాళ్ళరా అనిపిస్తుంది. ఆయన మంచితనం అంతా చూపిస్తాడు. ఆయన మంచితనం చూపిస్తే మనం తృప్తిగా భోంచేసిన ఇంకా చాలా మిగిలింది. ఆమెన్. ఏమండి, ఆయన సన్నిధిలో ఆ తృప్తి ఉందో చూడండి ఒక్కసారి. 65వ కీర్తన 4వ వచనంలో చూస్తాం. 65వ కీర్తన 4వ వచనం, నీ ఆవరణలో నివసించున్నట్లు నీవేర్పరచుకొని చేర్చుకుని మనుష్యుడు ధన్యుడు. చూడుచున్న మాట, నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుదము. ఏమండి, తృప్తికరమైన జీవితం రావాలంటే ఎక్కడుంది, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుదాం. మేలు ఎక్కడుంది, మందిరములో. అంటే మీకు వారమంతా తృప్తికరమైన జీవితం కావాలా, వారమంతా అన్ని విషయాల్లో తృప్తిగా మీరు బ్రతకాలని ఉందా, అయితే ఆదివారం సన్నిధిలో ఉండాలి. ఆదివారం సన్నిధిలో ఉంటే వారమంతా తృప్తిగా ఉంటుంది మీకు లైఫ్లో. హల్లెలూయా. తృప్తిగా భోంచేస్తారు, తృప్తిగా పనులు ఉంటుంది, తృప్తిగా మీకు శాలరీస్ వస్తాయి, తృప్తిగా మీ కార్యక్రమాలన్నీ మీరు చేయగలుగుతారు. అలా మీకు తృప్తి ఉండాలంటే వారమంతా ఆదివారం ఎక్కడ గడపాలి మీరు, ఆదివారం మిస్ అవ్వకుండా సన్నిధిలో గడపండి. ప్రతి సంవత్సరం ఎన్ని ఆదివారాలు ఉంటాయి, 52 ఆదివారాలు ఉంటాయి. ఆల్రెడీ 2 అయిపోయినాయి, ఇవాళ 3వ ఆదివారం. ఏమంటే ఇంకెన్ని ఆదివారాలు ఉన్నాయి, 49 ఆదివారాలు ఉన్నాయి. ఈ 49 ఆదివారాల్లో ఒక్క ఆదివారం కూడా మనం మిస్ అవ్వద్దు. ఆదివారం అంటే ఎక్కడ ఉండాలి, మన పాదాలు గుళ్ళో ఉండాలి. ఎందుకంటే వారమంతటికీ కావాల్సిన తృప్తి ఆదివారం దేవుడిస్తాడు. ఒక ఆదివారం మిస్ అయ్యామో ఆ వారం అంతా మన పనులన్నీ ఉల్టా అవుతాయి, మన పరిస్థితులన్నీ తృప్తి ఉండదు, మనసులో తృప్తి ఉండదు. ఏం చేసినా అందులో మనకు తృప్తికరంగా శాలరీ రాదు, తృప్తికరంగా బిజినెస్ ఉండదు, తృప్తికరంగా చదవలేము, తృప్తికరంగా ఎక్కడ తృప్తిగా ఉండదు. దేవుని సన్నిధిలో ఆదివారం గడిపితే ఆ వారం అంతా తృప్తిగా మనం గడపవచ్చు. హల్లెలూయా. కాబట్టి
తృప్తినిచ్చే ఆ వరం ఎక్కడుందంటే దేవుని సన్నిధిలో నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుదాము. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మందిరంలో మేలులోనే ఆ శక్తిగా వస్తే తృప్తినిచ్చి పంపిస్తాడు దేవుడు. ఆమేన్ చెప్పండి. కనుక మనల్ని అందరినీ తృప్తిపరిచి పంపునుగాక. కాబట్టి ఆదివారం ఎలా రావాలి దేవుని సన్నిధికి? ఆ శక్తిగా. ఏమండి, ఆదివారం సన్నిధికి ఎలా రావాలి చెప్తాను, జాగ్రత్త వినండి. స్కూల్కి 8 అనుకోండి, 8 వెళ్తాం స్కూల్కి మనం. పిల్లలు స్కూల్ ఎన్నింటికి పంపిస్తాం? 9 పంపిస్తాం. స్కూల్ ఎన్నింటికి? 8 ఎన్నింటికి పంపిస్తాం పిల్లల్ని? ఒక 5 ముందే పంపిస్తాం, 5 తర్వాత మాత్రం కదా కదా. కాలేజ్కి, పెద్దోళ్ళు అయ్యారు కాలేజ్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు, 9 కాలేజ్ అనుకోండి, 8 కాలేజ్ వెళ్తారు? 9 కాలేజ్ అంటే 10 వెళ్తారు కాలేజ్కి, మీరు గంట తర్వాత వెళ్తారు అంతేనా? మరి ఎన్నింటికి వెళ్తారు? 5 కనీసం 5 ముందు వెళ్తారు కాలేజ్కి. ఓకే, వైజాగ్ వెళ్ళాలి, అది రత్నాచల్ ఎక్స్ప్రెస్కి వెళ్ళాలి. రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఎన్నింటికి బయలుదేరిద్ది విజయవాడలో? 6 బయలుదేరిద్ది. 8 స్టేషన్లో ఉంటారు మీరు? 5 ఉంటారు. 7 ఉండరుగా, 6:30 ఉండరుగా, 8 ఉంటారు. 5 ప్లాట్ఫామ్ మీద ఉంటారు. అంటే ఎందుకు? మీకు ఎట్టి పరిస్థితుల్లో జర్నీ జరగాలి, మీకు అది అవసరం. జర్నీ మీకు అవసరం, స్కూల్ మీకు అవసరం, కాలేజ్ మీకు అవసరం, జాబ్స్కు వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి ఇన్ టైంలో 9 లోన్ ఉంటారు, ఆఫీస్ వాళ్ళకి అవసరం. ఇవన్నీ అవసరం కాబట్టి ఇన్ టైంలో ఉంటున్నారు. భక్తి అనేది పెద్ద అవసరం లేని సబ్జెక్ట్, ఇది పెద్ద అవసరం లేదు కాబట్టి. గుడి అనేది పెద్ద అవసరం లేదు కాబట్టి ఇక్కడ మనం ఎట్ట పడితే అట్లా వస్తాం. నేను మీ మాట చెప్తున్నాను, గుడి అనేది అవసరమా కాదా ఇప్పుడు ఆలోచించుకోండి. జర్నీ అవసరం, స్కూల్ అవసరం, కాలేజ్ అవసరం, ఆఫీస్ అవసరం, అవన్నీ అవసరం కాబట్టి వాటన్నిటికీ ఇన్ టైంలో మనం ఉంటాం. చర్చ్ అనేది పెద్ద అవసరం ఉన్న సబ్జెక్ట్ కాదు కాబట్టి. కాబట్టి ఇక్కడికి మనం ఎలా పడితే అలా, 8 ఇక్కడ 6:30 7:30 వస్తాం, 8 వస్తాం, కాదంటే 8:30 కూడా వస్తాం. ఏమంటారు? అలా వచ్చేవాళ్ళు లేరా? మీకు మీరికే అప్పగిస్తున్నాను నేను. సన్నిధికి మీరు ఇంట్రెస్ట్గా రావటం దేవుడు చూస్తే దేవుడు అనుకుంటా లేదు, ఇంత మంచివాళ్ళరా, ఎంత ఇంట్రెస్ట్గా వస్తున్నారా వీళ్ళ గుడికి, వీళ్ళకి ఖచ్చితంగా నా మంచితనం చూపించాలని అనుకుంటాడు. ఈ సంవత్సరం మీరు ఎంత మంచోళ్ళు అనిపించుకోవాలి దేవుని దృష్టిలో. చెప్పండి చెప్పండి, ఈ డైలాగ్ మళ్ళీ చెప్పండి. ఈ సంవత్సరం మీరు ఎంత మంచి, వీళ్ళు ఎంత మంచోళ్ళరా అని దేవుడు అనుకోవాలి. ఏం చెప్పండి, ఎవరు అనుకోవాలి, ఏమనుకోవాలి? వీళ్ళు ఎంత మంచోళ్ళరా, గుడికి ఎంత పెందల కడే వస్తారా, ఎంత ఆసక్తిగా వస్తారా గుడికి, ఎంత ఇంట్రెస్ట్గా కూర్చొని వాక్యం వింటారా, వీళ్ళు ఎంత మంచోళ్ళరా అనుకోవాలి మిమ్మల్ని చూసి దేవుడు. ఈ సంవత్సరం దేవుడు మిమ్మల్ని చూసి అలా అనుకున్నాడా? ఈ సంవత్సరం ఆయన ఎంత మంచోడో మీ పట్ల చేసి చూపిస్తాడు. కొట్టండి చప్పట్లో, హల్లెలూయా. ఆయన మంచితనం అంతా మీ పట్ల ఆయన కనబరుస్తాడు, హల్లెలూయా. ఇలా మనం పరిశీలిస్తే ఇంకో మాట కూడా మీకు చెప్తాను. 80 కీర్తనలో 13 అంటాడు, అయ్యో నా ప్రజలు నా మాట విని నా ఎడల, ఇజ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల, ఎంత మేలు అంటూ 16 అంటాడు, అప్పుడు అతి శ్రేష్టమైన గోధుమలను నేను అనుగ్రహించి వారిని పోషించేదను, కొండ తేనెతో నేను వారిని తృప్తిపరిచేదను. అక్కడ కూడా తృప్తిపరుస్తానన్న దేంతో, అతి శ్రేష్టమైన జీవితం ఇచ్చి తృప్తిపరుస్తానంటున్నాడు. ఈ సంవత్సరం మనందరికీ దేవుడు అతి శ్రేష్టమైన లైఫ్ ఇవ్వబోతున్నాడు. ఏ లైఫ్? అతి శ్రేష్టమైన జీవితం చెప్పాలి. అతి శ్రేష్టమైన జీవితం ఇవ్వబోతున్నాడు ఇక్కడ కూర్చున్న మీ అందరికీ. అలా దేవుడు మనందరికి ఇవ్వాలంటే మనల్ని చూచి దేవుడు ఏమనుకోవాలి చెప్పండి, వీళ్ళు ఎంత మంచివాళ్ళరా, ఎంత ఇంట్రెస్ట్గా వస్తున్నారా, ఎంత ఇంట్రెస్ట్గా కూర్చొని వాక్యం వింటున్నారా, వీళ్ళకి నేను అతి శ్రేష్టమైన లైఫ్ ఇవ్వాలి అనుకోవాలి దేవుడు. ఆమేన్ చెప్పండి. కనుక అలాంటి జీవితం దేవుడు మనందరికి ఇచ్చునుగాక, అతి శ్రేష్టమైన జీవితం మనకిచ్చునుగాక. అంత తనమే కాదు, ఆయన మందిరంలోని మేలుతో మనల్ని తృప్తిపరచునుగాక. ఇప్పుడు ఈయన మంచితనం అంతా మనం చూస్తే ఎంత బాగుంటుందో. ఇప్పుడు నా సబ్జెక్ట్లో దేవుడి మంచితనం అంతా మనం చూడాలంటే మనం చేయాల్సిన పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? 5 చెప్పి ముగిస్తాను, దయచేసి గమనించండి. మొదటి మాట 73 కీర్తనలో ఎవరి పట్ల దేవుడు మంచివాడో అక్కడ క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ ఉందండి. 73 కీర్తన మొదటి వచనం అందరు తెలుసుకోవాలి దయచేసి. ఇజ్రాయేలు ఎడల శుద్ధ హృదయ ఎడ, నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు దయగలవాడు. దీన్ని ఇంగ్లీష్లో ఇలా ఉంది, God is good to Israel. God is good to pure in heart. అంటే రెండు మాటలు అక్కడ చెప్పాడు. God is good. ఎవరి పట్ల God is good? To Israel. అంటే ఇజ్రాయేలుగా మారిన వారి పట్ల ఆయన మంచి దేవుడు.
యాకోబులుగా ఉన్నవాళ్ళు ఇజ్రాయేల్గా మారిపోవాలి ఈ సంవత్సరం. ఇంతవరకు యాకోబులు, యాకోబు అంటే మోసగాడు, అబద్ధికుడు, అక్రమస్తుడు, యాకోబు అంటే మంచోడు కాదు, అలాంటి వాడు ఇజ్రాయేల్గా మారిపోయాడు. ఆ రోజు నుండి ఆయన అడుగుపెట్టిన చోటల్లా దేవుడు బ్లెస్ చేస్తున్నాడు, ఆయన చేయిపెట్టిన చోటల్లా బ్లెస్ చేస్తున్నాడు, ఆయన శత్రువులను తనకు మిత్రులుగా మారుస్తున్నాడు. ఆయనకి ఎక్కడ అవమానాలు పాలయ్యాడు అక్కడ సన్మానాలు పాలయ్యాడు, అతను దేవుడు గణపరుస్తున్నాడు. కారణం, అతడు ఇజ్రాయేల్గా మారిపోయాడు. ఈ రోజున ఈ సంవత్సరం మన జీవితంలో దేవుడు ఇవ్వబోతున్న ఆశీర్వాదాన్ని కోక్కొల్లాలండి. అలా చేయాలంటే ఎవరి పట్ల దేవుడు మంచివాడంటే, గాడ్ ఈజ్ గుడ్ టు ఇజ్రాయేల్, అంటే ఇజ్రాయేల్గా మారిన వారి పట్ల దేవుడు మంచి వాడు. ఈ సంవత్సరం మారిపోదామా? ఖచ్చితంగా మారిపోదామా? ఖచ్చితంగా మారిపోదాం. రెండవది, గాడ్ ఈజ్ గుడ్ టు ప్యూర్ ఇన్ హార్ట్, అంటే హృదయంలో శుద్ధిగా ఉన్న వారి పట్ల దేవుడు మంచివాడు. హృదయంలో కుళ్ళు కుతంత్రం పెట్టుకోకూడదండి. ఎవరి మీద, ఎవరి మీద కోపాలు ద్వేషాలు పెట్టుకోవద్దండి. ఎవరి కర్మకాలను వదిలేసేద్దాం, మనం మాత్రం మనసులో ప్యూర్గా ఉందాం. ఎందుకంటే ఎప్పుడు ఏమైపోతామో తెలియదు మనకి. నాకు వాట్సాప్లో ఒక మీకు వచ్చిందో లేదో నాకు వచ్చింది వాట్సాప్లో, అదేంటంటే ఒక పాస్టర్ గారు ఆయన మైక్ తీసుకొని పాడటానికి నిలబడ్డారు. వయసు దాదాపు 60-65 సంవత్సరాల వయసు ఉంది ఆయనకి. ఆయన పాడుతున్నారు, పాడుతూ మామూలుగా కాదు, గంతులేస్తూ స్టేజ్ అంతా తిరిగి పాడేస్తున్నారు. స్టేజ్ అంతా తిరుగుతున్నారు, గంతులేస్తున్నారు. ఆయన పాడుతూ చరణంలో మొదటి పాదం రెండోసారి పాడుతున్నారు. ఆ రెండోసారి అనేటప్పటికి అలా పడిపోయి చచ్చిపోయారు స్టేజ్ మీదే. గంతులేస్తూ స్టెప్పులు చెప్తూ ఎలా కమాన్ 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 1 2 3 4 అంటూ ఈ జనమందరికి చెప్తూ ఆయన పాట పాడుతూ ఊగిపోతూ పాటలు పాడాడు. పాట మొదటి చరణంలోనే అలా పాడుతూనే వెనక్క పడిపోయి చచ్చిపోయాడు స్టేజ్ మీద. అరే మరణం ఎంత ఆలఫే సడన్ వచ్చింది. ఇవాళ ఒక సమాధి కార్యక్రమం చేశాను నేను ఇవాళ మధ్యాహ్నం కృష్ణలంక మందిరం సందులోనే. నిన్న కూడా వచ్చింది ఆ తల్లి, ఆరాధనలో పాల్గొంది, నిన్న మందిరంలో పాల్గొంది, రాత్రి పడుకుంది, పొద్దున లేవలేదు, నిద్రలోనే వెళ్ళిపోయింది. జనమంతా అనుకున్నారు అరే నిన్న మాట్లాడుకున్నాం ఇక్కడ కూర్చొని, రాత్రి కూడా మాట్లాడుకున్నాం, నిద్రలోనే వెళ్ళిపోయింది. అరే ఎలా జరిగింది అంతే. ఎప్పుడు ఎవరు ఎప్పుడు అయిపోతారో ఎవరికి తెలియదు. మీకు ఎవరికైనా గ్యారంటీ ఉందా? నాకైతే గ్యారంటీ లేదు. నేను మీలో ఒక కనీసం సగం మంది కన్నా నేను చిన్నోడినే, కానీ నేను ఎప్పుడు చచ్చిపోతాను నాకు గ్యారంటీ లేదు. నాకన్నా చిన్నోళ్ళు ఉన్నారు, నాకన్నా పెద్దోళ్ళు ఉన్నారు, మనకెవరికీ గ్యారంటీ లేదు కదా. కనుక ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉన్నాం. ఇప్పుడు చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోవాలి, అది మన ఇంటెన్షన్. నా కోరిక అయితే అదేనండి, మీ కోరిక ఏంటో నాకు తెలియదు. ఇప్పుడు చచ్చిపోతే నేను పరలోకం వెళ్ళిపోవాలి, స్టేజ్ మీద చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోవాలి, నా కోరిక అదే. అలా ఉండాలంటే మనం ఏం చెప్పనా, మనసులో ఎవరి మీద కోపం వద్దు, ఏ ద్వేషం వద్దు, ఎవరి మీద కుళ్ళు కుతంత్రం వద్దు, ఏమద్దు, అంత ప్లెయిన్గా ఎవరి కర్మకాలను వదిలేసేద్దాం, మనం మాత్రం ప్లెయిన్గా ప్రశాంతంగా కూల్గా ఉందాం అంతే. ఇంత నేను చెప్పాను కదా, ఎవరు చేయనంత ద్రోహం నాకు చేసింది ఆస్ట్రేలియా, కానీ ఆమెతో కూడా నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, కూల్గానే ప్రవర్తిస్తున్నాను. నేనైతే ఫోన్ చేయట్లేదు, ఆమె ఎప్పుడైనా ఫోన్ చేస్తే రెండు ముక్కలు ప్రశాంతంగానే మాట్లాడతాను. నా వైపు నుండి ఒక్కడ కూడా నేను అడగనామని, ఆమె ఏదైనా చెబితే వింటమే తప్ప. అంటే ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే, నా వైపు నుండి నేను ఆమెతో సమాధానంగా ఉంటున్నా, దేవుడితో సమాధానం కావాలి నాకు. ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నాను, జాగ్రత్త వినండి, నేను పరలోకం వెళ్ళాలంతే. ఆమె సంగతి నాకు వద్దు, నా మట్టుకు నేను పరలోకం వెళ్ళాలి, మీ మట్టుకు మీరు కూడా అదే కోరిక అనుకుంటున్నాను నేను. కనుక ఎప్పుడు మనసులో ప్యూర్ ఇన్ హార్ట్, గాడ్ ఈజ్ గుడ్ టు ప్యూర్ ఇన్ హార్ట్, అంటే ఎవరు మనసులో ప్రశాంతంగా ఉంటారో, కూల్గా ఉంటారో, ప్రశాంతంగా ఉంటారో, ఎవరి మీద ఏ బాధ ద్వేషం లేకుండా ఉంటారో, వాళ్ళ పట్ల దేవుడు ఎలాంటి వాడంట, ఈ సంవత్సరం మంచివాడండి. ఆయన మంచితనం అంతా చూపించబోతున్నాడు, అందుకే ఈ మాటలు చెప్తున్నాడు దేవుడు. ఈ మంచి మాటలు దేవుడు ఎందుకు చెప్తున్నాడు చెప్పనా, ఈ సంవత్సరం ఆయన మంచితనం చూడబోతున్నారు. నేనేమనుకుంటున్నానంటే ఈ నెలలోనే చూసేస్తానేమో ఆయన మంచితనం అనిపిస్తుంది నాకు. ఎందుకో నేను నాకు అనిపిస్తుంది ఆయన మంచితనం ఈ సంవత్సరం సంవత్సరం కాదు ఈ నెలలోనే చూడబోతున్నాను ఆయన మంచితనం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయ. ఆయన ఎంత మంచివాడో చేసి చూపించబోతున్నాడు నా లైఫ్లో ఆయన, హల్లెలూయ. కనుక మనం ఎలా ఉండాలంటే, మనం మారిపోవాలి ఇజ్రాయేల్గా. రెండవది, మనకి ఎవరి మీద మనసులో ఏ బాధ ద్వేషం వద్దండి, మనం కూల్గా ఉందాం, ప్యూర్ ఇన్ హార్ట్, హృదయ శుద్ధి గలవారు ధన్యుల వారు దేవుని చూస్తారు. కనుక మనం అలా ఉందాం. మూడో పాయింట్కి నేను వెళ్తాను. 31వ కీర్తన 19వ వచనం చూద్దామండి. ఎవరి పట్ల దేవుడు మంచివాడో, 19వ వచనం చూద్దాం. నీ అందు భయభక్తులు గల వారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నరులెదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. జాగ్రత్తగా గమనించండి. దీని ఇంగ్లీష్ బైబుల్లో ఎంత క్లియర్గా ఉంది, హౌ గ్రేట్ ఈజ్ యువర్ గుడ్నెస్ ఫర్ దోస్ హూ ఫియర్ యూ, ఫర్ దోస్ హూ ట్రస్ట్ యూ. అయ్యా నీ మంచితనం ఎంత గొప్పదయ్యా,
నీ మంచితనం ఎంత గొప్పదయ్యా, ఎవరి పట్ల మంచితనం? ఫర్ దోస్ హూ ఫియర్ యు, నీ యందు భయభక్తులు, నీకు భయపడుతూ ఉండే వారి పట్ల నువ్వెంత మంచివాడవయ్యా. రెండవది, ఫర్ దోస్ హూ ట్రస్ట్ యు, నీ యందు నమ్మిక ఉంచు వారి పట్ల నువ్వెంత మంచివాడవయ్యా. అంటే దేవుడు ఎవరి పట్ల మంచివాడు? ఆయనకు భయపడే వారి పట్ల. చెప్పండి, ఈరోజు ఎవరికి భయపడాలి మనం? మనుషులకు కాదు మనం భయపడాల్సింది, సకలం చూస్తున్న దేవునికి మనం భయపడదాం. మనం మన ప్రతి గమన ఆగమనాలను చూస్తున్న దేవునికి మనం భయపడదాం. మనం కూర్చోవడం లేవడం ఆయనకు తెలుసు, మాట్లాడటం ఆయనకు తెలుసు, మన తలంపులు ఆయనకు తెలుసు. సమస్తం మనల్ని ఎరిగిన దేవుడు, ఆయన మంచి కార్యాలు ఈ సంవత్సరం చేయబోతున్నాడు. చెడగొట్టుకోవద్దు, మళ్ళీ చెప్తున్నా, చెడగొట్టుకోవద్దు. మంచి దేవుడు మంచి చేయాలని డిసైడ్ అయ్యి ఈ మూడో ఆదివారం వచ్చాడు. ఆయన మంచితో ఈ సంవత్సరం అంతా మనల్ని సాటిస్ఫై చేయబోతున్నాడు. కాబట్టి ఆ మంచి మనం పొందాలంటే మనం దేవునికి భయపడదాం ఈ సంవత్సరం అంతా. ఆమేన్. దాంట్లో నాలుగో పాయింట్ అంటున్నాడు, హు ట్రస్ట్ యు, ఆయనకి ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో వారి ఎడల ఆయన ఎంత మంచివాడో చేసి చూపించబోతున్నాడు. లాస్ట్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్ నేను చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే, 107వ కీర్తన మొదటి వచనం చూద్దాం. 107వ కీర్తన మొదటి వచనం, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండును. ఏమండి, దీన్ని ఇంగ్లీష్లో ఇలా రాయబడింది, గివ్ థ్యాంక్స్ ఫర్ హీస్ గుడ్. ఆయన మంచివాడు కనుక ఆయనకి కృతజ్ఞతలు చెల్లించండి. ఆయన మంచితనం నిత్యము ఉంటుంది. కృప అనే చోట మంచితనం అని ఇంగ్లీష్ బైబిల్లో ఉదాహరించాడు. ఆయన మంచితనం ఎంతవరకు ఉంటుందంట? నిత్యము ఉంటుంది. ఆయన మంచితనం మీ పట్ల ఈ సంవత్సరమే కాదు, నిత్యము ఉండబోతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారి పట్ల ఆయన నిత్యము ఆయన మంచితనం చూపిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దైవ జనాంగమా, ఆయన మంచితనం మీరు ఈ సంవత్సరం అంతా చూడాలంటే, జీవితకాలం అంతా చూడాలంటే, ఈ 5 పాయింట్లు మీరు చేయాలి. మొదటి పాయింట్ ఏంటండి? ఇజ్రాయేల్గా మారాలంటే మనం మారిపోవాలి ఈ సంవత్సరం. రెండవది, మన హృదయం శుద్ధిగా ఉండాలి. ఎవరి మీద ఏ కుళ్ళు కుతంత్రం ఉండకూడదు, ఏ ద్వేషం ఉండకూడదు. అప్పుడే ఆయన మంచి కార్యం మనం చూస్తాం. మూడవది, ఆయనకు భయపడే వారి పట్ల దేవుడు మంచివాడు. నాలుగవది, ఆయన ఎందు విశ్వాసం ఉంచే వారి పట్ల ఆయన మంచి దేవుడు, మంచి కార్యం చేస్తాడు. ఐదవది, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారి పట్ల ఆయన మంచితనం అంతా చూపిస్తాడు. ఈ సంవత్సరం ఆయన మంచితనం చూసి మన పట్ల చేసి తృప్తిపరచబోతున్నాడు. మంచి దేవుడు మంచి కార్యాలు చేసి తృప్తిపరచబోతున్నాడు. తృప్తిగా మనం భుజించినా, తృప్తిగా అనుభవించినా, ఇంకా చాలా మిగిలేటట్లుగా మన దేవుడు మనకు చేయబోతున్నాడు. కాబట్టి ఆయన ఒక డెసిషన్తో వచ్చాడు ఈ రోజున. ఆ డెసిషన్ అని చెప్పిన, ఆయన తృప్తిపరచబోతున్నాడు. ఆయన మంచితనం అంతా మనకు చూపించబోతున్నాడు. ఆయన ఎంత మంచివాడో మన జీవితంలో ఈ సంవత్సరం చేసి చూపించబోతున్నాడు. దేవుని మంచితనం అంతా మీరు చూడాలని ఉందా? అయితే 5 పనులు చేస్తూ 5 యాడ్ చేసుకోండి. ఏంటంటే, వచ్చేటప్పుడు ఆసక్తిగా గుడికి రావాలి, ఆసక్తిగా కూర్చొని దేవుని వాక్యం వినాలి, ఆ విన్న వాక్యాన్ని పాటించాలి. అలా ఎవరైతే చేస్తారో వారి పట్ల దేవుడు మంచి దేవుడు, మంచి కార్యాలు చేస్తాడు. మీ అందరి పట్ల దేవుడు మంచి చేయాలనే అభిప్రాయంతో ఈరోజు ఇక్కడికి వచ్చాడు. మీరు కూడా మంచి పొందాలనే అభిప్రాయంతో వచ్చారు. మంచి జరగాలని ఉందా? అయితే తలలు వంచండి, కన్ను మూసుకోండి, మీ 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి, మంచి దేవుడా, నా జీవితంలో మీ మంచి కార్యాలు జరిగించండి అయ్యా, మీ మంచితనమంతా నా పట్ల కనబరచండి అయ్యా. చేతులెత్తి ప్రభుకి చెప్పండి, మీ మంచితనమంతా నా పట్ల కనబరచండి అయ్యా. మంచి దేవుడు మంచి చేయబోతున్నాడు. నీ మంచితనమును బట్టి మా బాల్య పాపములను జ్ఞాపకం చేసుకోవద్దయ్యా అని మరొకసారి చెప్పండి. అయ్యా, నీ మంచితనమంతా మా పట్ల చూపించండి, మమ్మల్ని తృప్తిపరచండి అయ్యా. ఈ సంవత్సరం మేము అసంతృప్తితోనే బ్రతికాం గత సంవత్సరాల్లో, ఈ సంవత్సరం తృప్తిగా మేము జీవించినట్లు, మా జాబులో, మా చదువులో, మా వ్యాపారంలో, మా ప్రతి కార్యకలాపాల్లో మేము తృప్తి చెందినట్లుగా మమ్మల్ని తృప్తిపరచండి అయ్యా. నీ మంచితనమంతా మా పట్ల కనబరచండి అయ్యా. మమ్మల్ని తృప్తిపరచండి అయ్యా. చేతులెత్తి అడుగుతున్న ప్రియ దైవ జనాంగమా, మీ చేతులు ఆయన చూస్తున్నాడు, మిమ్మల్ని ఆయన తృప్తిపరచబోతున్నాడు. 5 సంగతులు మీరు విన్నారు. ఈ 5 పనులు చేయడానికి ఒక తీర్మానం చేసుకోండి. అయ్యా, మేము మారిపోతామయ్యా, ఇజ్రాయేల్గా మారిపోతామయ్యా, మా పట్ల మంచి దేవా, మంచి కార్యం జరిగించండి అయ్యా. మేము మనసులో ఏ విధమైన బాధ, కోపం, కుళ్ళు ఏది ఉంచుకోము, మేము పవిత్రంగా మా హృదయాన్ని ఉంచుకుంటాం. నీ మంచి
మంచితనమంతా మా పట్ల చూపించండి అయ్యా. మేము నీకు భయపడతామయ్యా, నీ మంచితనమంతా మా పట్ల చూపించండి. మేము నీ అందు విశ్వాసం ఉంచుతామయ్యా, నీ మంచితనమంతా మా పట్ల చూపించండి. మేము నిత్యము నిన్ను స్తుతిస్తూ ఉంటామయ్యా, నీ మంచితనమంతా మా పట్ల చూపించండి. చేతులు రెండు పైకెత్తి మంచి దేవునికి ప్రార్థిస్తూ ఉండగా, మంచి దేవుడు ఆయన మంచితనమంతా మీ పట్ల చూపించునుగాక. ఈ సంవత్సరం ఆయన మంచితనమంతా మీ పట్ల కనబరచునుగాక. ఆయన ఎంత మంచివాడు అదంతా మీ కన్నులారా చూచి మీరు అనుభవించుదురుగాక. ఆయన మంచితనాన్ని మీరు చూచుదురుగాక. చప్పట్లు కొడుతూ మంచి చేస్తున్న మంచి దేవునికి మహిమ కలుగునట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రమయ, 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 స్తుతులు, 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 స్తుతులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమట చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8:00 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తంగర్ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయులు గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెథెస్ద మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నమస్కారం.